సింగరేణి ఎన్నికలకు సాధారణ ఎన్నికలకు పొంతన లేదని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గుజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీబీజీకేఎస్ విజయంతో సీఎం కేసీఆర్ గర్వపడాల్సిన అవసరం లేదన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల విజయం తమ పాలనకు గీటురాయి అనుకోవడం సరికాదని చెప్పారు. కార్మిక సంఘాల ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి మంత్రులు జోక్యం చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సింగరేణి ఎన్నికలలో 60% మంది కార్మికులు టీఆర్ఎస్ను వ్యతిరేకించారని ఆయన చెప్పారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని సూచించారు గుజ్జల. 2008లో ఏఐటీసీ గెలిచింది, అప్పుడు గట్టే గారు దానికి కార్మిక సంఘానికి సిగరెట్టి అంతేనా సిగరెట్టిగా ఉన్నారు. ఉన్నప్పుడు అప్పుడు ఒక ఉప ఎన్నిక వచ్చింది, మేడారం అసెంబ్లీ ఉండే అప్పుడు రామగుండం గోదావరి కానీ ప్రాంతం అంతా. ఉప ఎన్నిక వచ్చినప్పుడు సిపిఐ తరఫున గట్టే గారు అక్కడ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేశారు. చేస్తే ఆయన 80,000 ఆ సింగరేణి కార్మికులు వాళ్ళకి అక్కడ ఉన్నోళ్ళు ఆయన గెలిచిన ఏఐటీసీ సంఘానికి సిగరెట్టి ఉండి కార్మిక సంఘాన్ని అది గుర్తింపు సంఘంగా గెలిచిన ఆ సింగరేణికి సంబంధించినటువంటి కేవలం సింగరేణి కుటుంబాలు 84,000 ఓటర్లు ఉన్నారు అక్కడ. 84,000 ఓటర్లు ఉంటే ఆయన 84,000 ఓటర్లు ఉన్నారు కదా, మొన్ననే నేను గుర్తింపు సంఘంగా గెలిచిన, నేను గెలుస్తా అని చెప్పి సిపిఐ తరఫు నుంచి ఆయన పోటీ చేసింది సిపిఐ పార్టీ. ఆయన చేస్తే ఎలక్షన్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంత వచ్చినాయంటే 3,000 ఓట్లు వచ్చినాయి. అంటే అప్పుడే గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీసీకి అప్పుడే వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో మరి 3,000 ఓట్లకు సింగరేణి కార్మికులు ఓటేసినటువంటి సంగతి మనందరికీ మర్చిపోడు కానీ నేను ఇది అభూతాలు చెప్తలేను, ఇది రికార్డెడ్ ఎవిడెన్స్.